ఆవేశాలతో కూడుకున్న విషయంలో మరి వీళ్ళు ఎందుకు ఒక కనిపెట్టడంలోనో లేదంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అర్థం కావట్లేదు, కానీ ఇంత పెద్ద ఇది జరగడానికి అనేక అనేక తప్పిదాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి వంశీ గారు. ఇది కంట్రోల్ అయితే ఇప్పుడు ఇప్పటికి 4 గంటలు అయింది, ఇంకా ఎన్ని గంటలు పడుతుందో అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడే మనకు అందుతున్నట్టు ఇందా మీరు చెప్పినట్టుగా నిర్మల్ ఎవరైతే చనిపోయినటువంటి యువకుడి పేరు దామోదర్ సన్ ఆఫ్ కుమార్ స్వామి, అతను చనిపోయినటువంటి వ్యక్తిగా తెలుస్తూ ఉంది. అట్లాగే మరొక వ్యక్తి గాంధీలో గాయపడినటువంటి వ్యక్తి కండిషన్ భరత్ కుమార్ ముదోల్, అతని పరిస్థితి కండిషన్ కూడా సీరియస్గా ఉన్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి స్టూడెంట్స్లో మీరు చెప్పుకున్నట్టు అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ సెంట్రల్ స్టేట్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఐబీ కావచ్చు, ఎక్కడ ఫెయిల్ అయింది అంటే ఇంతమంది 5,000 మంది విద్యార్థులు రైల్వే స్టేషన్కి వచ్చి ఇంత ఆందోళన చేసి ఇంత ధ్వంసరచన జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఎటువంటి పార్టీలకు పొలిటికల్ పార్టీకి సంబంధం లేదంటున్నారు, కానీ మరి ఇంత పెద్ద ఆందోళన ఇంత పెద్ద ఫైర్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడిందంటే దీంట్లో ఎవరైనా కావాలని రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రలు భాగస్వామ్యాలు ఉండొచ్చా, లేదా విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనని పోలీసులు తీవ్రరూపంగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉందా, ఏంటి అక్కడ జరిగినటువంటి ఆ కన్ఫ్యూజన్ ఏంటి లక్ష్మి గారు? ఎగ్జాక్ట్లీ, అసలు మొట్టమొదటిగా ఈ వార్తకు సంబంధించి ఒకటి బయటకు వచ్చింది ఏంటంటే వంశీ గారు, ఇది అగ్నిపథ్కి వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో 1,000 మంది విద్యార్థులందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాడికి వెళ్లారు, ఇక్కడ ఏదో జరగబోతుంది అని తొలుత వచ్చిన ఒక వార్త అనమాట. కానీ అది తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే వీళ్ళంతా చెప్తున్నారు ఇది దీనికి ఎన్ఎస్యుఐకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. అయితే కొంతమంది బీజేపీ ఆఫీస్ దగ్గరికి వెళదామని కొంతమంది, లేదంటే కాంగ్రెస్ సపోర్ట్ ఉందని కొంతమంది, ఇక్కడ అంటే ఒక లీడ్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఎవరిది లేదు. ఎవరికి వాళ్ళుగా మేమే ఇక్కడ అది ఒక శక్తిగా ఒక లీడర్ లాగా వాళ్ళు ఊహించుకోవడం వల్ల అంటే అనేక రకాల మాటలు అయితే ఇక్కడ వినబడుతున్నాయి. వీళ్ళ వెనక ఏదైనా పార్టీ ఉండి కాన్స్పిరసీగా ఏదైనా నడిచిందా, ఇక్కడ వరకు అంత ఈజీగా ఎలా రాగలుగుతారు అని అడిగిన దానికి నేను వాళ్ళనే ఈ మాట అడిగాను. వాళ్ళు ఒకటి అంటున్నారు, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సరిహద్దుల్లో వెళ్ళడానికి సిద్ధమై ఉన్న ఉద్యోగులం మేము, అందుకే మేము ఇక్కడ ఉన్న భారతీయుల్ని కాపాడడం కోసం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించే మేము, అలాంటిది ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ మా ప్రాణాలు పోగొట్టుకోవడంలో పెద్ద త్యాగమేమి లేదు, మాకు ఉద్యోగమే లేనప్పుడు ఇంక ఈ ప్రాణాలు ఎందుకు, దేశం కోసమే ప్రాణాలు ఇద్దామనుకున్న వాళ్ళం ఇక్కడ ఇవ్వడానికి వచ్చేసాము అని ఎవరికి వాళ్ళుగా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒక యువరక్తం అందరూ కూడా ఇందులో ఉన్నవాళ్ళు 21-22 ఏజ్ అంతకు మించి ఎక్కువ వయసు జరిగినటువంటి ఇన్సిడెంట్ లక్ష్మి గారు, ఎన్ని గంటలకి ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎలా జరిగింది అంటే మనం చూస్తే రైల్వే ట్రాక్ మీద సామాన్లు వేయటం, ద్విచక్ర వాహనాలు వేయటం, అక్కడ మంట పెట్టడం ఇవన్నీ కనిపిస్తున్నాయి, షాపులను పగలగొట్టడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, ఆ స్టార్ట్ అయినటువంటి క్రమంలో ఎటువంటి సీక్వెన్స్ ఎలా జరిగింది, పోలీసుల ఫైరింగ్ వరకు ఎలా జరిగింది ఒకసారి తెలియజేయండి. ఎగ్జాక్ట్గా ఒక్కసారిగా అర్ధరాత్రికంతా అన్ని జిల్లాల నుంచి ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి దూరంగా ఉన్న ఆదిలాబాద్ దగ్గర నుంచి కూడా అందరూ అర్ధరాత్రే ఇక్కడ చేరుకున్నారు. ఇదంతా దాదాపుగా ఒక 2 రోజుల నుంచి అగ్నిపథ్ నిర్ణయం దగ్గర నుంచి ఇంకాస్త ఊపందుకుంది. ఎప్పుడైతే May 20 ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందో ఆ తర్వాత వీళ్ళంతా కాస్త సీరియస్గానే ఉన్నారు. అగ్నిపథ్ అనే కొత్త ఆప్షన్ ఒకటి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకాస్త సీరియస్ అయింది. అలాగే అర్ధరాత్రికి అందరూ హైదరాబాద్కి వచ్చారు, వివిధ ప్రాంతాల్లో వీళ్ళంతా తలదాచుకున్నారు అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా అరౌండ్ 7-8 గంటలకి ఒక్కొక్కరిగా సికింద్రాబాద్ ఎదురుగా ఉన్న బస్టాప్ దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. ఆ చేరుకున్న వాళ్ళు ఒకవైపు ఇటువైపు, ఇంకొకటి స్టేషన్కి వెనక భాగాల నుంచి కొంతమంది, ఇలా అన్ని రకాలుగా అందరూ ఒక్కసారిగా ఒక 4,000 మంది అని చెప్తున్నారు మామూలుగా అంచనా ప్రకారం ఇక్కడికి వచ్చిన వాళ్ళు 4,000 మంది ఒక్కసారిగా ఇలా దూసుకొచ్చేసిన పరిస్థితి. నిజానికి అసలు పోలీసులు ఎలా లోపలికి ఆందోళనకారుల్ని పంపించారు రైల్వే పోలీసులు ఎంట్రన్స్లో అనేది ఒక డౌట్ వచ్చింది అందరికీ. కానీ అసలు ఏ పోలీసు కూడా ఆ వస్తున్న ఏమంటారు ఒక ఉప్పెనలాగా వస్తున్న వీళ్ళందరికీ ఎదురెళ్లే పరిస్థితి కూడా నిజానికి లేదు అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది వాళ్ళు చెప్పే మాటల్లో. అలా అన్ని వైపుల నుంచి స్టేషన్ లోపలికి వచ్చేసారు, అనేక కంపార్ట్మెంట్స్లో ఎక్కడెక్కడైతే ట్రైన్స్ ఆ సమయానికి ఆగున్నాయో, హౌరా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ కరెక్ట్గా అదే 8:30-9 ఇక్కడ ఆగుతుంది, అదే సమయంలో వీళ్ళంతా దాని మీద మూకుమ్మడిగా దాడి చేయడం, అద్దాలు పగలగొట్టడం, లోపల కంపార్ట్మెంట్స్లో ఉన్న
గూడ్స్ అది చేపలు కానివ్వండి లేదంటే ఆర్నమెంట్ గోల్డ్ ఇవి ఏవైతే ఉంటాయో ఆ గోల్డ్ కానివ్వండి అనేక అనేక సామాన్లు అన్నీ కూడా పార్సిల్స్లో వెళ్ళే సామాన్లు అన్నింటిని కూడా బయటికి విసిరేసి చేశారు. మరి ఆ ట్రైన్స్లో ఉన్న వాళ్ళు ఒకసారిగా బయటకు వెళ్ళి ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు తలదాచుకున్నారా ఏంటి అనేది అయితే ఇక్కడ మనకి పర్టికులర్గా అర్థం కావట్లేదు వంశీ గారు. కాకపోతే ఒక ఒక భయానకం అసలు మనం చూసిన దానికి మొదట వచ్చిన వార్తకి ఇక్కడ జరిగిన దానికైతే అసలు చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే అంత భయానకమైన పరిస్థితి ఒక్కసారిగా వచ్చేసారు రావడం వల్ల అసలు ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి ఇందులో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఎటు ఏ మూలక ఆ మూల అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకునే లోపే అంతా జరిగిపోయింది. అక్కడ ఉన్న కనీసం డస్ట్బిన్ కూడా వీళ్ళు వదలలేదు, డస్ట్బిన్లు కూడా తన్నేసేశారు, కనపడిన ప్రతి దాన్ని కాల్చేశారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే పోలీసులు ఎప్పుడైతే కాల్పులు జరిపారో, పోలీసులు ఎప్పుడైతే లాఠీచార్జ్ చేయడం మొదలు పెట్టారో అప్పుడే మేము కాల్చడం మొదలు పెట్టామని విద్యార్థులు అంటున్నారు. కానీ కాల్చడం అంటే అంత ఈజీ కాదు. ఎలా కాల్చారు, ఏం తెచ్చుకున్నారు, ముందే ప్లాన్ ఉందా అని అడిగినా వాళ్ళు చెప్పడం లేదు. మేమే ప్రతి వ్యక్తి మేము నిప్పులాగా ఉన్నాము అని వాళ్ళు మాట దాటవేస్తున్నారు. కానీ అంత ఈజీ అయితే కాదు, అన్ని బోగీలను కాల్చడం అంటే అంత ఈజీ కాదు. డెఫినెట్గా వీళ్ళు పెట్రోల్ క్యారీ చేశారా, ఇంకేం తీసుకొచ్చారో ఏమో తెలియదు. కానీ మొత్తం ఇన్ని ట్రైన్స్ని కూడా కాల్చడం అంటే ఎక్కడికక్కడ పకడ్బందీ. ఆ సమయంలో నిజంగా ఎవరైనా ట్రైన్లో ఒకవేళ జనాలు ఉండుంటే కనుక ఇంకా భయంకరమైన భీకరమైన హాహాకారాలు ఇక్కడ వినబడి ఉండేవి. నిజంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనం చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి పూర్తి ఇది సెట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఈ ట్రాక్లు అన్ని కూడా మొత్తం ఇరిగిపోయిన బూడిదలుగా మారిపోయిన వస్తువులతో నిండిపోయిన ట్రైన్లు కూడా అలాగే అద్దాలు పడి ఉన్నాయి. చాలా భారీ భారీ ఆర్థిక నష్టం. రైట్ లక్ష్మి గారు, ఇప్పుడు మీరు ఎక్కడైతే ఆ స్పాట్ ఉన్నారో ఆ స్పాట్ చుట్టుపక్కల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ మీద ఉన్నారు. ఇప్పుడే చెప్తున్నారు వచ్చే ముందు వచ్చే ముందు వీళ్ళు రావడమే ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉంటే వాటిని ధ్వంసం చేసుకుంటూ వచ్చారు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఒక వ్యూహాత్మకంగా వచ్చిండొచ్చు. అట్లాగే మీరున్నటువంటి ప్రదేశం నుంచి ఆ రౌండ్గా అసలు రైల్వే స్టేషన్లో మీరు ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నట్లున్నారు. ఆ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద నుంచి ఉన్నటువంటి దృశ్యాలను ఒక్కసారి క్లియర్గా వివరించండి, కెమెరా ప్యాన్ చేపించి. అప్పటి నుంచి మనం ఇది చూపిస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఏదైతే మనం ఉన్న ప్లాట్ఫామ్ ఉందో ఇక్కడే ఒకసారి ఇక్కడ నన్ను ఫాలో అవ్వండి మీరు. ఇక్కడే ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇక్కడే మీకు రక్త మరకలు కనబడతాయి. ఇక్కడే మొదలైంది అనమాట కాల్పులు జరగడం. అంటే ఒక్కసారిగా అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి విద్యార్థులంతా వచ్చేసిన క్రమంలో పోలీసులు మాత్రం ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత కాల్పులు జరగడం మొదలు పెట్టారు. ఇక్కడే మనకి రైట్ రక్త మరక కూడా ఉంటుంది. ఇక్కడే అనేక మంది ఇక్కడ ఉన్నారు. ఓకే, ఈ ప్లాట్ఫామ్ మీదే ఇక్కడే ఒక విద్యార్థి ఇక్కడ నేలకొలడం, అతడు చనిపోయాడు అని పక్కన ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేయడంతో ఒక్కసారిగా అక్కడ అటువైపు ఉన్న ఆ కంపార్ట్మెంట్స్ ఒకసారి ఆ ట్రైన్స్ చూపించండి. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్, ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. ఇక అటువైపు చూడొచ్చు మీరు, ఇది చూడండి, ఇదంతా ఒకసారి ఈ వస్తువులు చూడండి ఒకసారి. ఇవన్నీ లోపల ఉన్న పార్సెల్స్ సంబంధించిన వస్తువులు, అంటే ప్యాసింజర్స్వి. అంటే ఈ టైంలో ఎక్కడెక్కడి నుంచో మార్కెట్ చేసుకుంటూ వస్తున్న వాళ్ళు అన్నీ కూడా వస్తువులు, ఇవన్నీ జ్యువెలరీ అంతా, ఇదంతా కూడా బయటికి లోపల ఉన్న వస్తువులు అన్నింటినీ బయటికి ఇసిరేశారు. ఆ సమయంలో వాళ్ళు ఫస్ట్ ఇంత జరుగుతున్న విషయం వాళ్ళకి తెలియదు, ఫ్రెండ్ జరుగుతుంది. ఆ తర్వాత నేను చెప్తాను మీకు, దానాపూర్ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఉంటే ఈ పబ్లిక్ అంతా కూడా వీళ్ళందరూ కూడా సివిల్ డ్రెస్లు వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా మేము యాజ్ ఎ ప్యాసింజర్లు అనుకున్నాం అనమాట. ఒకేసారి పరిగెట్టుకుంటూ వచ్చి మొత్తం గోడలు వాటిలో కొట్టుకుని వచ్చేసరి వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుందని అందరూ కూడా ఒకసారి షాక్కు గురయ్యారు అనమాట. అసలు ఎందుకు అంటే ఎవరైనా వచ్చారా లేకపోతే ఏంటని షాక్కు గురయ్యారు. ఆ తర్వాత మేము పబ్లిక్ అందరం దించేసి వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు ట్రైన్స్ అని కూడా క్యాన్సిల్ చేసేసారు, తర్వాత మీకు చెప్తారని చెప్పేసి చెప్పారు మేడం అంతే. ఆ తర్వాత వీళ్ళు
ఆ తర్వాత వినలేదు, అసలు వీళ్ళు వినలేదు ఫస్ట్ నుంచి కూడా. ఎంత చెప్పినా వద్దు వినండి, మీరు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదన్నా సరే వీళ్ళు వినలేదు. వచ్చి రాగానే సరే వాళ్ళు చాలా చాలా రేసగా, అంటే మా పోలీసులు కూడా ఎవరు కూడా. నాకు ఆ సమయంలో ప్యాసింజర్లు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు, ఎలా వాళ్ళ ప్రాణం? అంత కూడా ఒక షాక్ లాగా అయిపోయింది అనమాట. అసలు ఎంతమంది పబ్లిక్ ఎందుకు పరిగెడుతున్నారనే ఆలోచనలు ఉన్నారు తప్పించి, అసలు ఏదో జరుగుంటుంది ముందునే, అంటే ఏదో జరుగుంటుంది అనే ఒక ఉద్దేశం. ఎంతమంది పబ్లిక్ కొడ్డ, చాలా మంది వరకు కూడా ఇది ఇన్ఫర్మేషన్ లేదు మేడం. ఎంప్లాయీస్ కోసం వీళ్ళకి ఫైట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదు. అంతే ఇది గంటల గంటల కాదు, గంటలు ఆలోచించి మేడం, గంటలు ఆలోచించుకుంటే ఇది అంతా తెలుస్తుంది మొత్తానికి. కాదంటే అప్పటికప్పుడు చర్చిన సిచ్యువేషన్ ఇది, ఫోటోలు తీయద్దు. అప్పటికప్పుడు జరిగింది ఇది, ఒక క్షణంలో ఒక అరగంటలో మొత్తం జరిగిన సిచ్యువేషన్ కాబట్టి. పార్సిల్స్, వెహికల్స్ పార్సిల్ వెళ్తాయి, ఆ వెహికల్స్ కూడా అక్కడ కాల్ చేశారు కదా, అక్కడ 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 కాల్ చేశారు. ఇంకా ఇంకా అక్కడ మనకి ఆందోళన జరుగుతున్న చూస్తున్నాము. జై భారత్, మోడీ డౌన్ డౌన్, అలాగే కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ఆందోళన చేస్తున్నారు. ఓకే, రైట్ రైట్ లక్ష్మి గారు, మీరు చెప్పినటువంటి అంశానికి సంబంధించి అక్కడ ఇప్పటికీ కూడా అంటే ఒక హఠాత్ పరిణామం చోటు చేసుకుంది. ఎవరు ఊహించినటువంటి ఒక హఠాత్ పరిణామం, ప్రశాంతంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో రైళ్ళు వెళ్ళు వచ్చి ఆగుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా దాదాపుకు 4-5 వేల మంది యువకులు లోపల రైల్వే స్టేషన్లోకి రావటం, సీసీ కెమెరాలు ధ్వంసం చేయటం, అక్కడ ఉన్నటువంటి సామాన్ని, అక్కడ ఉన్న షాపుల్ని పగలగొట్టడం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్సిల్ సామాన్ని బళ్ళనే తీసుకొచ్చి రైల్వే ట్రాక్ పైన వేసి తగలబెట్టడం, అదేవిధంగా ట్రైన్ అద్దాలు పగలగొట్టడం, అంటే ఆ సమయంలో దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా భయానకంగా ఉంటుంది. తర్వాత వారు చేస్తున్నటువంటి అక్కడ జరిగినటువంటి పోలీసు లాఠీ ఛార్జ్ చేయటం, ఆ సందర్భంగా వాళ్ళు ట్రైన్ పగలగొట్టడం, అదేవిధంగా దగ్ధం చేసేటువంటి ప్రయత్నాలు చేయటం, పోలీసులు ఫైర్ ఓపెన్ చేయటం, ఆ ఫైర్లో ఒకరు చనిపోవటం, మరికొంతమందికి గాయాలవటం, ప్రస్తుతం ఆడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్. కానీ ఒక హఠాత్ పరిణామం చోటు చేసుకుంది. ఈ హఠాత్ పరిణామం వెనక ఎవరున్నారు, అంటే ఇదంతా కూడా ఎవరు గ్యాదర్ చేశారు, ఎవరు ఆర్గనైజ్ చేశారు, వీటికి సంబంధించి కనీసం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ కనీసం కమ్యూనికేషన్ కనిపెట్టలేకపోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న ఉదయం నుంచి జరిగినటువంటి ఈ కమ్యూనికేషన్ని ఎక్కడ వాళ్ళు క్యాచ్ చేయలేకపోయారు, క్యాచ్ చేయలేకపోవడంలో ఎవరిది లోపం కనిపిస్తూ ఉంది. మొత్తానికి అగ్నిపద్ధ దేశవ్యాప్తంగా అగ్ని మంటలను సృష్టిస్తుంది. ఈ అగ్నిమంటలు అగ్నికీలలో ఎలా చల్లారుతాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అర్థం చేసుకోవడంలో లోపం ఉంది అంటారు. ఎవరు అర్థం చేసుకోవడంలో లోపం ఉంది, విద్యార్థులు అర్థం చేసుకోవడంలో లోపం ఉందా, లేదా ప్రభుత్వం అర్థం చేసుకోవడంలో లోపం ఉందా, లేదా ఎవరు దీన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా ఉంది. కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇంకా కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనేటువంటిది అందరికీ కూడా టెన్షన్ ఉంది. ఇప్పుడు ఎవరైతే రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా తమ ప్రయాణాన్ని పూర్తిగా విరమించుకొని, అదేవిధంగా ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు ఎక్కడైతే బయటకి ట్రావెల్ జరుగుతూ ఉందో, ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా రోడ్డు మార్గాలు కానీ లేదా ఇతర మార్గాలు కూడా వెళ్లకుండా ఈరోజుకు వాయిదా వేసుకోవటం చాలా